ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृति प्राणानामालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् एते ज्वराशरीरेषु ఇదిగో సుదర్శ టెక్స్ట్ ఆ సోఫాలో కుర్చీలో కూర్చోవచ్చు. త్రిషు స్వాభావికా మతాః వియోగేతు జ్వరైస్తాని శరీరాణ్యేవనాసతే. ఆ శ్లోకం కొనసాగించే ముందు మీకు ఒక సజ్జనుణ్ణి పరిచయం చేస్తా. ఇవాళ మన క్లాసుకు వచ్చారు కల్పేష్ జస్సపార, ఆయన పేరు. ఒక్కసారి కనపడండి నలుగురికి, ఇలా వచ్చి ఒక్కసారి ముఖం చూపించండి నలుగురికి. ఇగో ఈ సజ్జనుడు కల్పేష్ అనే, వాళ్ళకి కనపడలేదు, అతికేసే అతికే టర్న్ దట్ సార్. ఓకే, నౌ యూ కెన్ గో అండ్ సిట్. ఆయన పేరు కల్పేష్. ఆయన కాలిఫోర్నియాలో కంప్యూటర్ ఇంజనీర్, చాలా పెద్ద అనుభవం కలవడతను, చాలా సమర్థుడు కూడా. ఒక కంపెనీలో సుమారు 15 సంవత్సరాల నుంచో చేస్తున్నారు. వాళ్ళకి ఆ కంపెనీ వాళ్ళకి బెంగళూరులో ఏదో బ్రాంచ్ ఉంది, అందుకోసం వచ్చారు. అదే ఆయన ఉద్యోగ దృష్ట్యా. ఇక సంస్కృతంలో అతను బాగా సమర్థుడు. సేలోస్బర్గ్లో చిరకాలం నుంచి అధ్యయనం చేస్తూ వచ్చారు. నేను అతనికి సిద్ధాంత కౌమిది చాలా బాగా చదివాను. ఆయన పాణిని అష్టాధ్యాయిలో దిట్ట. మనకి పాణిని అష్టాధ్యాయులు దిత్తలో కొద్దిమంది కనపడతారు. ఒకళ్ళు మన రామచంద్రయ్య గారు, రెండు పుప్పాల గారు, సూర్యనారాయణ గారు కూడా పాణిని అష్టాధ్యాయి, ధాతు ప్రకరణము కొంత కృషి చేసిన వారే. ఇది కాకుండా రవి పరిమి అని ఒకతను ఉన్నాడు శాన్ ఫ్రాన్సిస్కోలో, అతను అష్టాధ్యాయులు దిట్ట వ్యాకరణంలో. మన ప్రకాశానంద గారు కూడా సమర్థులు వ్యాకరణంలో. అతను కల్పేష్ కూడా వ్యాకరణంలో గట్టి సమర్థుడు. సంస్కృత సాహిత్యము, వ్యాకరణము, వేదాంతము బాగా అధ్యయనం చేస్తున్నవాడు. ఆయన బెంగళూరు ఏదో పని మీద వచ్చి మనల్ని చూడడానికని, నన్ను చూడడానికని వచ్చారు. క్లాసు తెలుగులో ఉంటుందని చెప్పాను. ఆయనకి తెలుగు రాదు. ఈజ్ ఫ్రమ్ గుజరాత్. గుజరాత్ ఆర్ మహారాష్ట్ర ఆర్ బోత్ బోర్డర్. అయినా కూడా క్లాసు మిమ్మల్ని అందరినీ చూడడానికి వచ్చారు అనమాట. అది అలాగే ఇంకొకరిని కూడా నేను పరిచయం చేయాల్సి ఉండే, అది ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు. వారు శ్రీరామ్మూర్తి గారు ముందు కూర్చుని ఉన్నారు. రోజు వస్తున్నారు, ఈ మధ్యనే వస్తున్నారు. ఆయన కాకినాడలో రిలయన్స్ వాళ్ళ సెటప్లో ఆయన పెద్ద ఉద్యోగంలో ఉండి రిటైర్ అయ్యి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. నేను కాకినాడలోనే ఎరుగుతున్న వారిని. కాకినాడలో ఒకసారి రిలయన్స్ ఇండస్ట్రీస్లో వాళ్ళ ఆయన వాళ్ళ ఉద్యోగులను ఉద్దేశించి నేను ఒక కార్యక్రమం చేశాను, ఒక లెక్చర్ చెప్పాను. ఆ సందర్భంలో వారితో గట్టి పరిచయం, వారు కూడా మన క్లాసులకు వస్తున్నారు. ఇంకే మీకు విషయం తెలుసు ఉండాలని పరిచయం చేశాను. మళ్ళీ శ్లోకం ఉందాము. ఏతే జ్వరాశరీరేషు త్రిషు స్వాభావికామతాః వియోగేతు జ్వరైస్తాని శరీరాణ్యేవ నాసతే. పదచ్ఛేదం ఏతే జ్వరాః శరీరేషు త్రిషు స్వాభావికాః మతాః వియోగే తు జ్వరైః తాని శరీరాణి ఏవ నా ఆసతే.
మూడు శరీరములు గలవు అని మనం ఇంతకు ముందు క్లాసులో చూసాము. మూడు శరీరములు గలవు, స్థూల సూక్ష్మ కారణ అనే మూడు దేహములు గలవు. ఎలాగంటే మీరు నిద్రపోతూ ఉంటారు, నిద్రపోతుంటే మీరు ఉన్నారు అంటే నేను ఉన్నాను అనే జ్ఞానం కూడా ఉండదు. ఉండడమే తప్ప, సతే తప్ప చిట్టు ఉండదు, చిట్టు కవర్ అయిపోయి ఉంటుంది. అంటే చిట్టు ప్రకాశించాలంటే మనస్సు పనిచేయాలి. మనస్సు నిద్రపోతూ ఉంటుంది కాబట్టి చిట్టు యొక్క ప్రకాశము మామూలుగా జాగ్రత్త స్వప్నావస్థలలో అనుభవానికి వచ్చినట్టుగా అనుభవానికి రాదు. సత్ ఉన్నాను, తెలివి వస్తుంది. తెలివి రావడం అంటే ఏమిటి? ఈ ఉన్నాను అనే ఆ ఉనికి ప్రకాశిస్తుంది, అది తెలివి రావడం అంటే. సచ్చిత్, సత్ కాస్త సచ్చిత్ అవుతుంది. అంచేతనే సత్ మౌలికము, సదేవ సౌమ్యేతమగ్రాసి, సత్ మౌలికము. శైలోస్వర్గంలో ఎవడో ఒక స్వామి, స్వామియో స్వామినియో, నాతోటి సత్తు మౌలికం కాదు చిత్తంటో ఏదో మాట్లాడితే నేను చెప్పాను, డోంట్ టాక్ లైక్ దాట్. ఉపనిషత్తు ఏమో సత్తు మౌలికం అని చెప్తుంటే మీరు వచ్చి అడ్డగోలుగా సత్తు కాదు చిత్తని ఆర్గ్యూ చేయటం సరిగ్గా లేదు, పద్ధతిగా లేదు. సత్తు ఈజ్ ఫండమెంటల్. సత్తు యొక్క ప్రకాశమే చిత్త అనబడుతుంది. సత్తు స్వయం ప్రకాశము, తనంత తానుగా ప్రకాశిస్తుంది. ఇప్పుడు ఘటపటాదుల యొక్క ఉనికి తనంత తానుగా ప్రకాశించదు, ఘటం తనంత తాను ప్రకాశించదు. ఘటం ఉంది అంటే ఆత్మ చైతన్యం యొక్క ప్రకాశంలో ఘటం ఉన్నది అని మీరు చెప్పాల్సి ఉంటుంది. వెరాజ్ అహమస్మి, నేను ఉన్నాను, అది ఎవరు చెప్పక్కర్లా. దానికి వేరే కళ్ళు చెవులు లేకపోతే మనస్సు మొదలైన ప్రమాణములు ఏమీ అక్కర్లేదు, అది తనంత తానుగా ప్రకాశిస్తుంది. కాబట్టి తెలివి వస్తూనే ఉన్నాను, దట్ బీయింగ్నెస్ అంటారు, అంటే ఉనికి, తెలుగులో ఉనికి అని అంటారు. ఈ వేదాంతంలో ఉనికి అనే మాట ప్రసిద్ధి కాలేదు సంభావం. ఎరుక అనే మాట ప్రసిద్ధి అయినది వేమన గారు మొదలైన వాళ్ళు వాడారు. ఉనికి అనే మాట ప్రసిద్ధి అవ్వలేదు తెలుగులో. మరి తెలుగు గ్రంథాల్లో ఎలా వాడారో నేను ఎరగను. కాబట్టి ఆ ఉనికి లేక ఉంగుట, ఉండడం ఉంగుట, ఆ ఉంగుట ప్రకాశిస్తుంది. సత్వికం శిక్షిత్, అది తెలివి వచ్చుట. ఆ తర్వాత ఆ తెలివి యందు స్పేస్ దేశము, స్పేస్ ఆకాశము ప్రకాశిస్తుంది. ఆ ఆకాశము యొక్క ఒక రూపమే దేహము. ఎందుకంటే స్పేస్ లేకుండగా ఒక రూపం ఉండదు, స్పేస్ ఉండాలి ముందు. స్పేస్ ఉంటేనే రూపం ఉంటుంది. కాబట్టి ముందు ఆకాశము ప్రకాశిస్తుంది, ఆకాశములో ఒక పదము వర్డ్ ప్రకాశిస్తుంది, వర్డ్. వర్డ్ని బట్టి మనస్సు వస్తుంది, మనస్సు అంటే రూపము, అది క్రమము. కాబట్టి ద బీయింగ్నెస్ అంటే ఉనికి, ఉంగుట, ప్రకాశించుట, ఆకాశము, ఆకాశంలో శబ్దము, శబ్దమును బట్టి రూపము, అది దేహమైంది. ఆ రూపమునకే దేహము అంటే. ఆకాశము లేకుండగా, శబ్దము లేకుండగా రూపము ఉండదు. ఇది సృష్ట్యాది యందు హిరణ్య గర్భుని విషయంలో కూడా ఇదే ప్రక్రియని వర్ణిస్తారు. వర్ణించినప్పుడు అక్కడ శబ్దము ఓంకారము అని చెప్తారు. ఆ శబ్దము ఓము అనే శబ్దము, ఆ ఓంకారం నుండి బ్రహ్మాండము ఉదయించినది. ఇక్కడ మన విషయంలో నేను అనే శబ్దము నుండి దేహము పుట్టుకొచ్చినది. దేహము దేహముతో తాదాత్మ్యము అలవాటై ఉంటుంది కనుక నేను అనగానే దేహము ప్రకాశిస్తుంది, స్థూల దేహము. ఒకసారి స్థూల దేహం వచ్చిన తర్వాత ఇంకా తర్వాత సూక్ష్మదేహము, స్థూల దేహంలో అనుభవానికి వస్తుంది. ప్రాణము మనస్సు అనుభవానికి వస్తాయి. ప్రాణము మనస్సు ఉందా లేదా అని దీనికోసం పెద్ద ఆర్గ్యుమెంట్ ఏమి ఉండదు. అనుభవానికి వచ్చి దాన్ని ఉందా లేదా అని మనం ఆర్గ్యూ చేయం, అలా అనుభవానికి వస్తున్నాయి కదా. తర్వాత అజ్ఞానము కూడా అనుభవానికి వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము. అవును, ఆకాశంలో శబ్దము, ఆ శబ్దము నుండి రూపము, ఆ రూపముతో అభిమానము చేత నేను అనే అభిమానము
ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అజ్ఞానం నుంచి వచ్చాయి. అజ్ఞానం లేకపోతే ఇవేమి ఉండేవి కావు. కాబట్టి అజ్ఞానమునకు కారణదేహము అని పేరు. ఇవి మూడు. మూడింటికి జ్వరాలు ఉంటాయి. ఆ మాట కూడా చూసాం, తత్రతత్ర ఉచితో జ్వర. ఏ దేహానికి ఉండే జ్వరం ఆ దేహానికి ఉంటుంది. ఆ జ్వరములు ఏమిటో తర్వాత మూడు శ్లోకాల్లో చెప్పారు ఆయన. అవి సంగ్రహంలో వాటిని కట్ చేశారు. ఆ జ్వరములు ఏమిటంటే, ఇది ఆ రోజుల్లో విద్యారణ్యస్వామి చెప్పిన రోజుల్లో మాట, వాత పిత్త కఫ ఇలాంటివేవో జ్వరాలు చెప్పారు ఆయన. ఈ రోజుల్లో వాతము పిత్తము కఫము అంటే అది ఆయుర్వేదం వాళ్ళు కూడా తెలిసి అంటున్నారని మనం అనుకోవడానికి లేదు. నీకు వాతం ఎక్కువగా ఉందంటే ఏమన్నమాట అది? వాట్ అది? వాతము అంటే గాలి, గాలి ఎక్కువగా ఉంది. గాలి ఎక్కువగా ఉండడం ఏంటి? మనం నిండా గాలి పీలుస్తున్నాం, విడిచిపెడుతున్నాము. అది ఒకవేళ ఆక్సిజన్ ఏమైనా తక్కువైనట్టుగా అలాగా అలాగంటి దృష్ట్యా అలా కూడా ఉండదు. అలా కూడా అలా ఇది అయితే, నేను నిన్న మీకు చెప్పాను, మీరు ఇలా నిటారుగా కూర్చున్నప్పుడు ఎంత ఆక్సిజన్ మీరు అబ్జర్వ్ చేసుకుంటారో, ఇలా వంగి కూర్చున్నప్పుడు దాంట్లో 10% తక్కువ ఆక్సిజన్ అబ్జర్వ్ అవుతుంది అని చెప్పాను. అంచేతనే ఇలా వంగి కూర్చున్నప్పుడు ఈ లంగ్స్ కూడా ఇలా ముడుచుకుంటాయి కాబట్టి ఆక్సిజన్ తక్కువ అబ్జర్వ్ అవుతుంది. ఆ కారణంగా మీ బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై తగ్గుతుంది. బ్రెయిన్కే కాదు, మొత్తం దేహానికి, ముఖ్యంగా బ్రెయిన్కి అని అనుకున్నాం. అదే వాతం అంటే కాదు, అలాగో కూడా ఉండదు. ఇది సైంటిఫిక్గా చెప్పిన మాట. ఇది వాతము పిత్తము. పిత్తము అంటే బైల్, ఇజ్ ఇట్ బైల్? బైల్ ఫ్లూయిడ్స్ని పిత్తము అని అనొచ్చా? నేను ఆయుర్వేదం వాళ్ళని అడిగాను, డూ యూ మీన్ బైల్? ఎందుకంటే బైల్ అన్నట్లయితే అది వెరీ వెల్ స్టడీడ్ అండ్ అండర్స్టూడ్ థింగ్. ఇట్ ఈజ్ బిలిరూబిన్ అనే ఒక కెమికల్ బైల్లో ఉంటుంది. అది దట్ హ్యాస్ సమ్ ఫంక్షన్స్. అండ్ బైల్ ఎక్కువ రిలీజ్ అయినప్పుడు పరిస్థితి ఏమిటి, బైల్ తక్కువ రిలీజ్ అయితే పరిస్థితి ఏమిటి? ఇది ఇట్ ఈజ్ హైలీ సిస్టమటైజ్డ్ మెడిసినల్ సబ్జెక్ట్. ఇట్ ఈజ్ యు మీన్ దాట్? అంటే ఆయుర్వేదం వాళ్ళు అన్నారు అది కాదండి, అది వీ డోంట్ మీన్ దట్ ఫ్లూయిడ్, వీ మీన్ సంథింగ్ ఎల్స్. ఇదే చెప్తారు. కఫము అంటే యు మీన్ ద థ్రోట్లో ఏర్పడే ఫ్లెమ్, ఈజ్ దట్ కఫ? నో, నాట్ దాట్. ఫ్లెమ్ వీ నో వైట్ ఈజ్ ఫార్మింగ్, మ్యూకస్ మెంబ్రేన్స్ ఉంటాయి, దే ప్రొడ్యూస్ ఫ్లెమ్, దట్ ఈజ్ అన్ ఎలర్జిక్ రియాక్షన్స్ సంథింగ్ అని వీ అండర్స్టాండ్ దాట్. తర్వాత ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా ఫ్లెమ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఇవన్నీ కూడా సైంటిఫిక్గా వెరీ వెల్ అండర్స్టూడ్ థింగ్స్. వెరీ వెల్ అంటే వాడు ఎంబీబీఎస్ పాస్ కాకపోయినా 2వ ఏడాదో 3వ ఏడాదో పాఠంలో ఇవన్నీ వస్తాయి. అంత సరళమైన విషయాలు ఆయుర్వేదం వాళ్ళు అలా కూడా చెప్పరు. అవేవో టెక్నికల్ టర్మ్స్ అవి. ఐ హోప్ దే నో వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్. ఐ హోప్ సో. ఇది కాకుండా శ్లేష్మ అనే మాట వాడేది. శ్లేష్మ అంటే బహుశా కఫ అయి ఉంటుంది, కఫాకి పర్యాయ పదం అయి ఉంటుంది. ఇజ్ ఇట్ ఫ్లెమ్? అండ్ సో అవన్నీ అర్థమయ్యి చెప్పిన మాటగా అనిపించదు. ఏదో అప్పట్లో అలాగంటి ఒక మోడల్ పెట్టుకుని ఆ మోడల్తోటి వైద్యాన్ని నడిచినంతకాలం నడిచింది. టుడే ఈ మోడల్స్ ఏం వర్కౌట్ కావు. మీకు యూరోప్లో కూడా ఇలాంటి మోడల్స్ ఏవో ఉండి, వాళ్ళు కూడా హ్యూమర్ అనేవారు. హ్యూమర్స్ ఉంటాయి బాడీ లోపల, హ్యూమర్స్ ఉంటాయి. హ్యూమర్స్ అంటే సెటిల్ థింగ్స్. అవి ఆ హ్యూమర్స్ సమానంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాడు. ఆ హ్యూమర్స్ తేడా వచ్చినట్లయితే అనారోగ్యం చేస్తుంది. ఇంబ్యాలెన్స్ ఆఫ్ ది హ్యూమర్స్ కాజెస్ డిసీజెస్ అని ఒక ఆర్గ్యుమెంట్, దాని బేసిస్ మీద సమ్ కైండ్ ఆఫ్ ఎ మెడిసిన్. అవి ఎంతకాలం వర్క్ చేస్తాయి? సైన్స్ అడ్వాన్స్ కానంత వరకే ఉన్నాయి హ్యూమర్స్. సైన్స్ అడ్వాన్స్డ్ అయిపోయి హ్యూమర్స్ అనేది ఇలాంటివి తీసేశారు, పోయే దే హ్యావ్ డిజపియర్డ్ ఇన్ టైమ్. మరి మన దగ్గర ఇంకా అలా వాటిని పెట్టు కూర్చున్నారు, వాత పిత్త కఫ ఇత్యాది. అవి దే హ్యావ్ నాట్ డిజపియర్. అక్కడ యూరోప్లో హ్యూమర్స్ అనే మాట తీసేశారు. నౌ ఓన్లీ ఇన్ ది హిస్టరీ ఆఫ్ మెడిసిన్ పుస్తకంలో యూ గెట్ ఏ మెన్షన్ ఆఫ్ హ్యూమర్స్, హిస్టరీలో పడిపోయాయి. సో ఈయన విద్యారణ్య స్వామి ఏమంటారంటే, ఈ వాతపిత్త కఫముల యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల జ్వరం వస్తుంది అని అంటారు.
పైగా ఆయన చెప్పేదాన్ని ఎలా వ్యాఖ్యానం చేయాలో నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఆయన ఏమంటున్నారంటే, ఈ మూడు శరీరాలకి మూడు జ్వరాలు ఉన్నాయి. భౌతిక శరీరం, స్థూల శరీరం ఏదైతే కలదో దానికి వాతపిత్త కఫముల యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేటువంటి రోగాదులే వాటికి జ్వరము అని చెప్పారు. సరే, బాగానే ఉంది. సూక్ష్మ శరీరానికి జ్వరం ఏమిటి అంటే కామక్రోధాదులు సూక్ష్మ శరీరమునకు జ్వరము. ఆ మాట చాలా బాగుంది. మీకు మనస్సులో కామము, క్రోధము ఇలాంటి లక్షణాలు ప్రవేశించినట్లయితే జ్వరం వచ్చినట్టే ఉంటుంది. కోపం వచ్చినవాడు రోగం వచ్చినవాడితో సమానం. కోపము ఒక రోగమే. అలాగే కోరికలు, కోరికలు అంటే ఎలా ఉంటాయంటే, ఇప్పుడు కొన్ని సందర్భాల్లో లంచం తీసుకుని ఆ లంచంతో బంగారం కొని ఇంట్లో పెడితేనే వాడు సమర్థుడు అన్నట్టుగా ఉంటాయి. అంటే మరి అది జ్వరం వచ్చిన వాడితో సమానం కదా, అది ఒక రోగమే కదా. అది కోరికలు తీరాలి, మన ఇంట్లో ఇంత బంగారం ఉండాలి, ఆ బంగారం ఉండాలంటే డబ్బు కావాలి, జీతంలో ఇంత రాదు, కాబట్టి లంచం పుచ్చుకుంటే బంగారం పెట్టుకోవచ్చు. అలాగే కొడుకు పబ్లిక్ స్కూల్లో చదవాలి, గవర్నమెంట్ స్కూల్లో చదవకూడదు, ఏదో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనో లేకపోతే డెహ్రాడూన్లోనో అయితే ఊటీలోనో పబ్లిక్ స్కూల్లో చదవాలి, నెలకి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది, ఏడాదికి 10 లక్షలు ఖర్చు, వీడి జీతం వల్ల అది అవ్వదు కాబట్టి లంచం పుచ్చుకొని చదివిస్తాడు. ఈ కోరికలు ఇలాంటివి ఉంటాయి. ఎవడైనా వీడు లంచం పుచ్చుకున్నట్టు పై ఆఫీసర్కి రాసేయడం అనుకోండి, వాడి మీద కోపం వస్తుంది, ద్వేషం ఉంటుంది. ఇవన్నీ జ్వరములు, కామక్రోధాదులు జ్వరములు. అవి సూక్ష్మ శరీరానికి. కారణ శరీరానికి జ్వరం ఏమై ఉంటుంది? కారణ శరీరము తెలియకపోవడమే జ్వరం దానికి. సో తన స్వరూపాన్ని ఎరుగడు, పరమాత్మను కూడా ఎరుగడు, ఏమీ ఎరుగడు. సో ఆ జ్ఞానమే ఆ కారణ శరీరానికి జ్వరము. మూడు జ్వరములు గలవు. ఇవి మనం తెచ్చిపెట్టుకోక్కర్లేదు, అవి సహజంగానే పుట్టుక నుండి కూడా ఉంటాయి అని చెప్తున్నాడు. అదంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత సెంటెన్స్ని కొంచెం కాన్షియస్గా మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఈ జ్వరము లేకపోతే ఇంకా శరీరము ఉండదు అని అంటారు. ఇంట్రెస్టింగ్. అది సూక్ష్మ శరీరంలోనూ కారణ శరీరంలోనూ సరిపడుతుంది, ఏమి సమస్య కాదు. కామక్రోధాదులు లేవనుకోండి, మీకు మనస్సు ఉండదు. అంటే ఎలాగంటే, మనస్సు మీకు తెలివిగా ఉంటారు అంటే కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే తెలుగులో చేతన అని అంటారు. ఈ చేతన అనేది ఎలాంటిదంటే, ఒక చెరువు ఉందనుకోండి, నీరున్న చెరువు, ఆ చెరువులో గాలి లేకపోతే రాయి విసరడమో గాలి వేసడమో ఏదో అయితే మీకు తరంగములు పుడతాయి. డిస్టర్బెన్స్ని బట్టి తరంగాలు వస్తాయి. సపోజ్ డిస్టర్బెన్స్ లేదనుకోండి, చెరువు ప్రసన్నంగా అలాగే ఉంటుంది. ఈ చేతన కూడా అట్టిదియే. చేతన చెరువు వంటిది. ఆ చెరువులో డిస్టర్బెన్స్ వస్తే థాట్స్ పుడతాయి. ఆ డిస్టర్బెన్స్ లేకపోతే థాట్స్ ఉండవు. అంటే దీనికి కూడా దృష్టాంతం ఏంటో తెలుసునండి. సపోజ్ మీకు ఏ కోరికలు లేవనుకోండి, మీ థాట్ బర్డెన్ 50% పోతుంది. థాట్స్ బర్డెన్ కదా. ఇప్పుడు ఈ ఫ్యాను ఫుల్ స్పీడ్లో పెట్టారనుకోండి, గేర తిరుగుతూ ఉంటుంది. మీరు ఫైవ్ నెంబర్ నుంచి 3 నెంబర్లో పెట్టారనుకోండి, ఫ్యాన్ స్పీడు తగ్గుతుంది. అలాగే మనస్సు కూడా అలాగే ఉంటుంది. మీరు కోరికలు ఏమీ లేవనుకోండి, 5 నెంబర్ నుంచి 3 నెంబర్కి వచ్చింది, మనస్సు స్పీడ్ తగ్గిపోతుంది. మీకు భయములు ఏమీ లేవనుకోండి, భయములు లేకపోవటం అదంత కష్టమేం కాదు. దానికి 1, 2, 3 ప్రిన్సిపుల్స్ మీరు పట్టుకుంటే భయాలు లేకుండా పోతాయి. 1, కోరికలు ఎప్పుడైతే లేవో కోరికల నుండి పుట్టే భయాలు ఉండనే ఉండవు, అది సాల్వ్ అయిపోయింది అక్కడికి ఒక ఇష్యూ. 2, మీరు భవిష్యత్తు గురించి పిచ్చి పట్టినట్టుగా భవిష్యత్తు వెంట పడ్డం మానేస్తే ఈ జ్యోతిషం వాళ్ళు, ఈ న్యూమరాలజిస్టులు, లేకపోతే కోయ భవిష్యత్తు చెప్తారు,
మా పద్మారావు నగర్లో చాలామంది కోయ ధరలు ఉంటారు, వస్తూ ఉంటారు, నన్ను చూసి దండం పెడతారు. నాకు దండం పెట్టడమే కాదు, నాకు భవిష్యత్తు చెప్తూ ఉంటారు. మీరు భవిష్యత్తు చెప్తే ఎంత తీసుకుంటారంటే, మీరు ఎంత ఇస్తే అంతే తీసుకుంటాం. 10 రూపాయలు తీసుకుంటారా, సరే 10 రూపాయలు. పోనీ 20 తీసుకుంటారా, ఓ చాలు, భవిష్యత్తు చెప్పేస్తాం. సరే ముందు 20 రూపాయలు ఇచ్చి మీ భవిష్యత్తు చూపించుకుంటే నా భవిష్యత్తు అందరు పంపిస్తూ ఉంటా. ఏదో వేషం వేసుకొచ్చాడు పాపం, ఏదో అపేక్షతో వచ్చాడని ఇవ్వడమే తప్ప వాళ్ళు భవిష్యత్తు ఏం చెప్తారు? అయితే ఈ కోయదొరల భవిష్యత్తు, వాళ్ళు ఏదో భవిష్యత్తు చెప్తారని, వాళ్ళ దగ్గర ఏవో మంత్రాలు ఉంటాయని, ఇది ఒక భ్రమ సమాజంలో ఉన్నది. ఆ భ్రమే వాళ్ళకి పెట్టుబడి, వాళ్ళ వ్యాపారానికి అదే పెట్టుబడి. ఇది మనకి వెంకటేశ్వర స్వామి సినిమాలో కూడా వచ్చేసింది. ఈ సినిమాలు ఇలాగే ఉంటాయి. గాడి తప్పిన మతం సినిమాలో వెంకటేశ్వర స్వామి పుడతాడు, విష్ణువే పుడతాడని కోయదొర ఎవరితో చెప్తుంది అంటారు. అదైతే పుట్టిన వెంకటేశ్వర స్వామిని నిన్ను పెళ్ళాడతాడని ఏదో అలాగా. మనకి దేవుళ్ళకి, మన దేవుళ్ళు మనం ఆరాధించే దేవుళ్ళకి మనకి తేడా. ఎక్స్ట్రావేగెంట్ హ్యూమనిజం అని అన్నారు మీరు సోషల్ సైకాలజిస్ట్లు. కాబట్టి ఈ కోయదొరలు ఇలాగ మీరు భవిష్యత్తు వెంటబడుతూ ఉంటే మీకు భయములు తప్పవు. సపోజ్ మీరు భవిష్యత్తు గురించి చింత చేయడం మానేసి వర్తమానంలో మీ పనులు మీరు ఫోకస్డ్గా చేసుకుంటున్నారనుకోండి, మీకు ఆ నెంబరు 5 నుంచి 3కి వచ్చింది కదా, 3 నుంచి 1కి వస్తుంది. అంటే ఫ్యాన్ స్లోగా తిరుగుతూ ఉంటుంది, చెరువు చెరువులాగే ఉంటుంది, తరంగములు చాలా తక్కువగా ఉంటాయి. అంధవిశ్వాసములు భయమునకు హేతువు. మీరు ప్రతి విశ్వాసమును పరీక్ష చేసి లాజికల్గా లేని విశ్వాసములను ప్రక్కన పెట్టేస్తే మీ భయాలన్నీ పోతాయి. ఇప్పుడు ఇంకా మీ మనస్సులో కదలికకు హేతువేమీ ఉండదు. మీరు శిలాప్రతిమలాగా ఏమైపోరు, మీరు యాక్టివ్గానే ఉంటారు, అయ్యిదవుతూనే ఉంటుంది, మీరు శాంతముగా ఉంటారు. అంటే దీన్ని బట్టి మీకు ఏమి తెలిసిందంటే, జ్వరము లేకున్నట్లయితే మనస్సు మనస్సే కాకుండా అయిపోతుంది. మనస్సు అంటే కదలాలి, కదులుతుంటే దాన్ని మనస్సు అంటారు. కదలాలంటే జ్వరములు ఉండాలి, జ్వరములు లేకపోతే కదలిక లేదు. అప్పుడు మనస్సు ఏమవుతుంది? అమనస్సు అవుతుంది. మైండ్ బికమ్స్ నో మైండ్. మనసో యమనీ భావే అని మాండుక్యంలో అలా వర్ణించారు. నో మైండ్, చిన్మయానందజీ అనేవారు నో మైండ్ హుడ్ అంటే స్టేట్ ఆఫ్ మైండ్ లేదు, మైండ్లెస్నెస్ కాదు. మైండ్లెస్నెస్ అంటే మైండ్ లేదు, మూర్ఖుడు అని అర్థం, అది కాదండి. థాట్లెస్నెస్, థాట్లెస్నెస్ అమనీభావ అంటే ఏమైంది, జ్వరం లేకపోతే శరీరం, సూక్ష్మ శరీరం గాయం లేకుండా పోయింది. మీ స్వరూపాన్ని మీరు తెలుసుకుంటే కారణ శరీరం ఏమవుతుంది? లేకుండా పోతుంది. అలాగే ఇంకా స్థూల శరీరం దగ్గర దీన్ని ఫిట్ చేయాలి. సూక్ష్మకి కారణాకి ఫిట్ అయిపోయింది హ్యాపీగా. సూక్ష్మ శరీరం దగ్గర ఫిట్ ఎలా చేస్తారంటే, ఈ కఫ వాత పిత్త మూడు ఉన్నాయి కదా, ఈ మూడింట్లో ఇంబ్యాలెన్స్ ఉన్నంత వరకే వీడు బతుకుంటాడు. అవి బ్యాలెన్స్ అయిపోతే చచ్చిపోతాడు. ఏదో అలాంటిది ఏదో అయ్యి ఉండాలి, నాకు మాత్రం ఏం తెలుసు, ఈ ఆయుర్వేదం కూడా అలాంటిది ఏదో అయ్యి ఉండాలి. దాన్ని ఆ ఒక్కటి మీరు సరిపెట్టుకోండి. ఓకే, స్థూల దేహం సరిపెట్టుకోండి, సూక్ష్మ కారణ దేహములను మనం చక్కగా వ్యాఖ్యానం చేసినాము, అది దాని పరిస్థితి. అర్థమైందండి? మళ్ళీ అందాము. ఏతే ఈ జ్వరములు త్రిషు మూడు శరీరేషు శరీరములయందు స్వాభావికాః సహజ సిద్ధములని మతాః స్వీకరించబడినవి. ఈ జ్వరాలు ఉంటాయి అంటే దేహం ఉన్నంత వరకు వాతపిత్త కఫములు ఉంటాయి, మనస్సు ఉంటే కామక్రోధాదులు ఉంటాయి, సూక్ష్మ శరీరము అజ్ఞానము ఉండనే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ జ్వరముల నుండి బయటపడగలిగితే అప్పుడేమవుతుంది? దీనికి భిన్నముగా త
తాని ఆ శరీరాణ్యేవ శరీరమునే జ్వరై జ్వరములచే వియోగే వియోగము కలుగగా నా సతే లేకుండా పోవును. అస్తే ఆసాతే ఆసతే అసతే బహువచనం. జ్వరం ఉంటేనే శరీరం ఉంటుంది. వాతపిత్త కఫములు ఉన్నంత వరకే శరీరం, వాతపిత్త కఫములు అనండి, లేకపోతే వాతపిత్త కఫముల యొక్క బ్యాలెన్స్ అనండి. ఈ మోడలు త్రిగుణ మోడలు, సత్వరజస్తమో గుణముల నుండి వాతపిత్త కఫముల వచ్చి ఉంటాయి. రజోగుణానికి వాతమని, తమో గుణానికి ఏదో కఫమని, ఏదో అలా అయి ఉంటుంది. పిత్త అంటే సత్వగుణమే ఏమో నాకు తెలియదు, అలాంటిది ఏదో కనెక్షన్ ఉండి ఉంటుంది. గుణముల మూడింటికి మూడు అని నేను అనుకుంటున్నా. ఓకే, ఆ బ్యాలెన్స్ లేకుండా పోయిందనుకోండి, ఆ ఇంబ్యాలెన్స్ ఉంటేనే బాడీ ఉంటుంది. ఇంబ్యాలెన్స్ లేకుండా బ్యాలెన్స్ అయిపోయింది అనుకోండి, సత్వరజస్తమో గుణములు మూడు బ్యాలెన్స్ అయిపోతే ప్రళయం వచ్చేస్తుంది. అది ఇంబ్యాలెన్స్ని బట్టే సృష్టి, బ్యాలెన్స్ అయితే ప్రళయం. అది సత్వరజస్తమో గుణముల విషయం. ఇక్కడ కూడా ఈ జ్వరం ఉన్నంత వరకే దేహం, జ్వరం లేకుండా పోతే దేహం. అంటే ఏంటి, స్థూల దేహం ఉన్నంత వరకు ఏదో జ్వరం ఉండనే ఉంటుంది. దానికి ఏదో తలనొప్పో కాలు నొప్పో ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. ఏ నొప్పి లేదనుకోండి దేహమే ఉండదు. మీరు ఒకటి గమనించండి, దేహము ఎప్పుడు ఉంటుందో తెలుస్తున్నాండి, దేహాభిమానము ఉన్నప్పుడే దేహం ఉంటుంది. దేహాభిమానం లేకపోతే దేహం ఉండదు. జ్ఞానం లేకుండా వస్తువును మనం అంగీకరించాం. దేహము నేను అనే అభిమానం ఉన్నప్పుడు మాత్రమే దేహం ఉంటుంది. దేహాభిమానం ఎప్పుడు ఉంటుంది, దేహములో నొప్పి ఉన్నప్పుడు మాత్రమే దేహాభిమానం ఉంటుంది. దేహంలో మీకు ఏ నొప్పి లేదనుకోండి దేహాభిమానం ఉండదు. దేహాభిమానం లేకుంటే దేహమే లేనట్లు. నేను ఈ ఫుట్బాల్ ప్లేయర్స్ని చూశాను, ఫుట్బాల్ ప్లేయర్స్, కబడ్డీ ప్లేయర్స్, కొంచెం బండ గేమ్ చూడాలి. ఈ క్రికెట్ వాళ్ళు కాదు, క్రికెట్ వాళ్ళు అడుగున స్వెటరు, పైన చొక్కా, దాని మీద ఇంకో స్వెటరు, ఫుల్ సూటు, ఫుల్ హ్యాండ్స్, ఇవన్నీ వేసుకుని అక్కడికి వెళ్ళి మధ్యలో కబుర్లు చెప్పుకుంటాం, బంతి ఇలా విసులుతో ఇలా కొడతాం. అదేదో పెళ్లివారు, మగ పెళ్లివారిలాగా ఉంటారు తప్ప అది ఒక గేమ్లాగే ఉండదు. అంచేతనే ఇన్ని స్వెటర్లు వేసుకుంటూ ఉండడం తీస్తూ ఉండడం చాలా మోస్ట్ లేజియెస్ట్ గేమ్. ఆ గేమ్లో మీకు ఈ దృష్టాంతం వర్తించదు. మీకు ఈ దృష్టాంతం వర్తించాలంటే కబడ్డీ లేకపోతే సాకర్. నేను సాకర్ గేమ్లో జాగ్రత్తగా పరిశీలించాను, వాడి కాళ్ళు మీద వాడికి అసలు ధ్యాస ఉండనే ఉండదు. ఇద్దరు ముగ్గురు వచ్చి ఆ బూట్లతో, ఆ బూట్లు ఎలా ఉంటాయి, ఆ బూట్లు అడుగున ఇనప గుండెలుగా పెడతారు జారిపోకుండా ఉండడానికి. ఆ బూట్లతోటి కాళ్ళ మీద పడిపోతారు, వచ్చి అలా పరిగెత్తుకొచ్చేసి డైవ్ చేసేస్తారు. చేసేస్తే ఆ రెండు బూట్లు వచ్చేసి వీడి కాళ్ళ కాలు ఎముకల మీద పడిపోతుంది, వాడు ధడేలు మనకి వెళ్ళి పడిపోతాడు. అది వాడికి తెలుసు అలా అవుతుందని, అయినా బంతిని విడిచిపెట్టడం. ఆ బంతి వెనకాలే ఉంటుంది ధ్యాస. అంటే వాడికి బంతి ధ్యాసే తప్ప శరీర ధ్యాస లేదు. శరీర ధ్యాస లేకుంటే శరీరమే లేదు. శరీరం ఎప్పుడు వస్తుందో తెలుసిన, వీడు కింద పడిపోయిన తర్వాత వాళ్ళు స్ట్రెచర్ మీద కూర్చోబెట్టి బయటికి తీసుకెళ్లి మందు మాకు వేస్తారు, అప్పుడు శరీరం వస్తుంది. మళ్ళీ దీని మీద ఒక కేసు స్టడీ ఒకటి పబ్లిష్ అయింది ఒక చోట, జర్మనీలోనో ఎక్కడో ఆటో బ్యాన్ మీద యాక్సిడెంట్ అవుతుంది. ఆటో బ్యాన్ అంటే వాళ్ళు 150 కిలోమీటర్స్ మినిమం స్పీడు, మీరు అంతకంటే తక్కువ స్పీడ్ అయితే అసలు మీరు అక్కడ డ్రైవ్ చేయకూడదు. అలాంటి రోడ్లు అమెరికాలో కూడా ఉన్నాయి, జర్మనీలో ఉన్నంత గొప్ప రోడ్లు కావు. కానీ మొత్తానికి నేను చూశాను బోర్డు, ఇఫ్ యూ రిడ్యూస్ ద స్పీడ్ బిలో 40 మైల్స్ అంటే 80 కిలోమీటర్స్, 60 కిలోమీటర్స్ బిలో ఉంటే యూ విల్ బి గివెన్ ఎ టికెట్. 40 మైల్స్కి లేన్ లేదు, 3 లేన్స్ ఉంటాయి.
మీరు థర్డ్ లైన్లో ఉంటే మినిమం 40 తగ్గిందంటే యూ విల్ బి గివెన్ ఏ టికెట్, మొత్తం ట్రాఫిక్ అంతా అయిపోతుంది వీడి మూలంగా. యూ కెనాట్ డ్రైవ్ లైక్ దాట్. ఇమీడియట్గా పోలీసు టికెట్ ఇస్తాడు, యువర్ లైసెన్స్ విల్ బి డిస్మిస్. అలాగే జర్మనీలో 150 కిలోమీటర్స్ తక్కువైతే ఆటో బ్యాన్ మీద మీరు నడపడానికి వీల్లేదు, ఎందుకంటే వెనకాల నుంచి మహాస్పీడ్లో వస్తూ ఉంటారు. అలాంటి పెద్ద యాక్సిడెంట్ అయితే ఎవడూ మిగలడు, ఇంకా యాక్సిడెంట్లు అవ్వవు. నో యాక్సిడెంట్స్, యాక్సిడెంట్లు మన ఇండియాలోనే. ఆయన మినిస్టర్ గారు చెప్తున్నాడు కదా, 150,000 మంది పోతారు ఇండియాలో యాక్సిడెంట్లు, 150,000 అమెరికాలో 5-10 మంది పోతారు యాక్సిడెంట్స్లో, రోడ్ యాక్సిడెంట్స్లో. ఎనీవే దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్. యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయితే కారు వెళ్ళిపోయి పక్కన పడిపోయింది, వీడు గోతులో పడ్డాడు రోడ్డు పక్కన, వాడికి అలా పడున్నాడు. ఇంతట్లోకి రిపోర్ట్ వెళ్ళింది, పోలీసులు వచ్చారు, అంబులెన్స్ వచ్చింది. వీడిని అంబులెన్స్లోకి ఎక్కించడానికి స్ట్రెచర్ మీద పెట్టారు. వాడి నొప్పి అప్పుడు ఆరంభమైనది. ఈ స్ట్రెచర్ మీద వాడిని పెట్టడానికి జనం వచ్చే వరకు వాడికి నొప్పి ఎరగడు, తెలివిగా ఉన్నాడు, నొప్పే. స్ట్రెచర్ మీద పెడుతూనే వాడికి నొప్పి ఆరంభమైనది. కాబట్టి ఈ దేహము స్థూలదేహము, నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే స్థూలదేహం అనేది స్థూలదేహాభిమానము ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. దేహాభిమానము లేనిదే దేహము ఉండదు. దేహమే లేనప్పుడు నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది? సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది పాయింట్స్ టు బి కన్సిడర్డ్. కాబట్టి మీకు ఎప్పుడైతే ఆ జ్వరము లేదో ఆ దేహమే ఉండదు అని ఆయన చెప్తున్నాడు. నేను ఆయన చెప్పిన ఆ వాక్యాన్ని సూక్ష్మ కారణదేహాలకి కష్టమేం కాదు తేలికేది, స్థూలదేహం దగ్గర కొంచెం జాగ్రత్తగా దాన్ని వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. వేదాంతంలో మొదటి పాఠం ఏమిటో తెలుసునా అండి? మొదటి పాఠము దేహాభిమానము లేకుండా, అది మొదటి పాఠం. నేను నిన్న చెప్పాను కదండి, కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్ మొదటి పాఠం, చాలా కఠినమైన పాఠం. వ్యాకరణంలో సంజ్ఞా పరిభాష మొదటి పాఠం, చాలా కష్టం. సూత్రభాష్యంలో అధ్యాస మొదటి పాఠం, చాలా కష్టం. మొదటి పాఠం ఎప్పుడూ కష్టంగా ఉంటుంది. ఇంకో దృష్టాంతం కూడా ఏదో మనస్సుకు వచ్చింది. ఆల్జీబ్రాలో మీరు ఆల్జీబ్రా అనే పుస్తకం ఒకటి ఉండేది, ఏదో హార్టీతో ఏదో ఆల్జీబ్రా పుస్తకం, ఒక ఆల్జీబ్రా పుస్తకంలో మొదటి పాఠం పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. అంత తలపోటు పాఠం అదే కానీ ఇంకొకటి. ఆ తర్వాత బైనామియల్ థియరం, అది కష్టమే, ఆ రెండు కష్టం. ఆ తర్వాత పార్షల్ ఫ్రాక్షన్స్ అని వస్తుంది, టకటక చేస్తారు. పార్షల్ ఫ్రాక్షన్లో మనకి పేపర్లో వచ్చిందంటే మనకి మార్కులు వచ్చేసినట్టే. పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చదివి దాని మీద పరీక్ష రాసిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు, కష్టంగా ఉంటుంది ఆ పాఠం. అలాగే వేదాంతంలో దేహాభిమానం అనే పాఠం మొదటి పాఠం. ఈ ఆల్జీబ్రా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఛాయిస్లో పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వదిలేస్తారు, మీకు తెలుసా, దాన్ని ఛాయిస్లో వదిలేస్తారు. కెమిస్ట్రీ వాళ్ళు పీరియాడిక్ టేబుల్ని ఛాయిస్లో వదిలేస్తారు, సోడియం నుంచి చదువుకుంటారు, హైడ్రోజన్ నుంచి చదువుకుంటారు తప్ప పీరియాడిక్ టేబుల్ని ఛాయిస్లో వదిలేస్తారు. వేదాంతం చదువుకునే వాళ్ళు దేహాభిమానాన్ని ఛాయిస్లో వదిలిపెట్టేస్తారు, మిగతావన్నీ చదువుతారు. ఆత్మ బ్రహ్మ ఎంత హడావిడి చేయాలో, అంత జగత్కారణం బ్రహ్మని, కారణకార్యభావమని, ఇలాంటి హడావిడి చేయటంలో దిట్టరు. దేహాభిమానం గురించి మాట్లాడతారు, అసలు మాట్లాడుకోవాలి. ఎవడైనా దేహాభిమానం గురించి మాట్లాడితే అదిగో వాడు మాకు నచ్చని పాఠం చెప్తున్నాడని పైగా ఇదో నిండకుండా పైగా ఇదో దెబ్బలుంటాను. అందరికీ నచ్చి పాఠం చెప్పాలి. ఏమిటి నచ్చి పాఠము? దేహాన్ని మనం శుభ్రంగా పెట్టుకోవాలి, ఆహారము అది కూడా తగ్గ తీసుకుంటూ ఉండాలి, ఎప్పుడైనా అనారోగ్యం చేస్తే ఖరీదైన వైద్యం చేయించుకోవాలి, సుఖంగా జీవిస్తూ ఉండాలి, ఆ తర్వాత అహం బ్రహ్మాస్మి తత్వమసి మొదలైన మహావాక్యాన్ని చదువుకోవాలి, ఇలా చెప్పాలి పాఠం.
శంకరాచార్యులు వివేక చూడమనిలో దేహాన్ని ఎక్కడో వర్ణించారు. ఈ దేహము చాలా కలుషితమైనది, దీంట్లో వాతము పిత్తము కఫము ఇలాంటివన్నీ ఉంటాయి, బాగా న్యూషన్స్ ఈ దేహము అని ఒక శ్లోకం ఉంది. దాని మీద ఒక స్వామి ఏమన్నారో తెలిసిన, ఎందుకు ఇలాంటి న్యూషన్స్ శ్లోకాలు ఎందుకు రాయడం, మంచి విషయాలు రాయొచ్చు కదా అని. అదో అన్నాడు అలాగా. నేను ముక్కు మీద వేలేసుకున్నా అంటే దేహము కలుషితము అని అనకూడదు, అంటే కూడా మనస్సుకి కష్టం అనిపిస్తుంది. అంటే దాన్ని బట్టి ఆ దేహాభిమానము ఏ లెవెల్లో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. దేహాభిమానం అంత గట్టిగా ఉంటే దేహమే ఉంటుంది, కోరికలు అవి పెట్టుకుంటే మనస్సు అలాగే సతాయిస్తూనే ఉంటుంది, అజ్ఞానం అలాగే ఉంటుంది. కానీ ఈ మూడు జ్వరములు కనుక తగ్గించుకోగలిగితే ఈ మూడు దేహములు కూడా పక్కకి పోతాయి, అప్పుడు మీరు సాక్షి చైతన్య స్వరూపంగా మిగిలి ఉంటారు. అదే జీవన్ముక్తి అని అంటారు. అది ఆ శ్లోకము యొక్క అభిప్రాయం. ఓకే, మళ్ళీ అందాము. త్రిషు మూడు శరీరేషు శరీరములయందు ఏతే ఈ జ్వరాహ జ్వరములు అనగా కఫ వాత పిత్తములు స్థూలదేహమునందు, కామక్రోధాదులు సూక్ష్మదేహమునందు, అజ్ఞానము కారణదేహమునందు స్వాభావిక పుట్టుక నుండి వచ్చేవిగా మతాహ స్వీకరించబడినవి. తూ దీనికి భిన్నముగా జ్వరై జ్వరములచే వియోగే వియోగము కలుగగా అనగా జ్వరములు లేకుండా పోగా కానీ ఆ శరీరాణ్యేవా శరీరములే నాసతే లేకుండా పోవును. దానికే మోక్షము అని పేరు, శరీరము లేకుండుటయే మోక్షము. ఈ మోక్షానికి ఇంకో పేరుంది, లింగభంగము అని పేరు. లింగ అంటే లింగ శరీరం, సూక్ష్మ శరీరం, అది లేకుండా పోవాలి. అది ఎప్పుడు లేకుండా పోతుంది, అజ్ఞానం లేకుండా పోతే సూక్ష్మ శరీరం లేకుండా పోతుంది. అంటే సూక్ష్మ శరీరం తాదాత్మ్యం ఉండదు, అప్పుడు అదే లేకుండా పోతుంది. సూక్ష్మ శరీరంతో పాటు స్థూల శరీరం కూడా పోతుంది, అంటే దేహాభిమానం పోతుందని. మనిషి పోతాడని కాదు, దేహాభిమానం పోతుంది, అదే జీవన్ముక్తి అని పేరు. కాబట్టి ఈ శరీరములు ఎప్పుడు ఉంటాయి, అభిమానం పెట్టుకున్నప్పుడు శరీరములు ఉంటాయి. అభిమానం తీసేస్తే శరీరములు ఏమవుతాయి, పోతాయి. ఎందుకంటే మీరేమో అనుకోరంటే మీకు ప్రాక్టికల్ దృష్టాంతం చెప్తా. వీడు నా కొడుకు అని అనుకుంటే మీకేముంటుంది, దుఃఖం, దుఃఖమో బెంగో ఏదో చిన్న ఫీలింగో, చిన్న అన్హ్యాపీనెస్ పెద్ద అన్హ్యాపీనెస్ ఉంటుంది. ఈ కొడుకులు కోళ్ళు కూతుళ్ళు ఇదంతా కల్పన అండి, ఇదంతా మిథ్య, అంతా పరమాత్మ ఒక్కటే సత్యము అని మీరు అనుకుంటే ఇవన్నీ ఏమవుతాయండి, పటాపంచలైపోతాయి, ఉండవు ఉండవు. అంతా అనుకోవడం మీద ఉంటుంది. మానకర్ బంధ హోత, అలా అనుకుంటే బంధమే. అష్టావక్ర గీతన ఎక్కడిది శ్లోకం, అష్టావక్ర గీతో లేకపోతే యోగ వాసిష్టమో ఏదో అయ్యి ఉంటుంది, ఆ లెవెల్లో ఉంది ఆ శ్లోకం. కాబట్టి నే వీడు నా పుత్రుడు అనే అభిమానం పెట్టుకుని, నాన్న నువ్వు చాలా కాలం నుంచి బంధంలో ఉన్నావురా, ఆ శ్లోకం చెప్తున్నాను నేను. చిరం బద్ధోసి పుత్రక, నాయన చాలా కాలం నుంచి బంధంలో పడున్నావు తర్వాత. కాబట్టి అసంగత అనే ఖడ్గంతో ఈ బంధాన్ని తెంచుకుని సుఖంగా ఉండు అని ఆ శ్లోకం. కాబట్టి ఎప్పుడు ఈ దేహము నాది అనే అభిమానం ఎప్పుడైతే పెట్టుకున్నారో, మీకు జ్వరము ఉన్నట్లే. మీకు నేను దృష్టాంతం చెప్తా. ఓ మహాత్ముడి దగ్గరికి ఓ ప్రసంగం వచ్చింది, ఓ మహాత్ముడి దగ్గర. ఆ ప్రసంగం ఏంటంటే, కుండలిని అనే ఒక శక్తి కలదు, ఆ శక్తి నిద్రపోతుంది, దాన్ని పైకి లేపాలి, యోగాలో అలాగా ఉంటుంది,
అని ఒక ప్రచారం ఒకటి కలదు. ఇది అప్పుడప్పుడు మనకు ఎదురవుతూ ఉంటుంది. దీంట్లో కొంతకాలం నుంచి ఆ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు మనకు కనపడతారు. అలా మంచివాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు ఏమీ దుష్టులు ఏమీ కాదు. ఏదో కొండలని చక్రాలు ఇవి పైకి వస్తుంది కింద పోతుంది అంటూ ఆ రకంగా ధ్యానాదులను వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు అప్పుడప్పుడు మనకి తారసిల్లుతో ఉంటారు. ఓసారి ఓ మహాత్ముడి దగ్గర అటువంటి ప్రసంగం వచ్చింది. నేను ఉన్నా, నేను అడిగాను, మహాత్మా ఈ కుండలిని అనేది ఒక శక్తి ఉన్నదని, దాని ఆ శక్తి ఉద్బుద్ధమైనప్పుడే మోక్షం కలుగుతుందని అలాగేదో అంటున్నారు. ఆ శక్తిని లేవగొట్టే ప్రయత్నం మెడిటేషన్ ధ్యానము చేస్తే ఆ శక్తి నిద్రలేస్తుందని, అప్పుడు అనుభవాలు ఏమో కలుగుతాయని అలా అంటున్నారు, దీనిపై మీ అభిప్రాయం ఏమి అని అడిగాను. అని ప్రసంగాన్ని బట్టి అడిగాను. ఎందుకు అడగాల్సి వచ్చిందంటే రాజయోగము అని కలదు. నేను రాజయోగంలో టాపిక్ కింద చెప్తాను. రాజయోగం పుస్తకంలో పతంజలి మహర్షి చెప్పిన రాజయోగం పుస్తకంలో అసలు ఈ మాటే ఉండదు. ద కింగ్ ఆఫ్ యోగాస్ అక్కడ అసలు ఈ మాటే ఉండదు. కుండలిని అనే పదమే అక్కడ ఉంటుంది. కింగ్ ఆఫ్ యోగాస్ పతంజలి మహర్షి, దాంట్లో ఫోకస్ ఏముంటుందంటే క్లీన్ లైఫ్, మోరల్ అండ్ ఎథికల్ లైఫ్ మీద ఉంటుంది ఫోకస్ అంతా. ఎథికల్ అండ్ మోరల్ లైఫ్ మీద ఉంటుంది ఫోకస్ అంతా. పనిలో పనిగా ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఎందుకంటే పుస్తకం పక్కన పెట్టి మొదలుపెట్టాను కాబట్టి దాన్ని కవర్ చేసేస్తున్నాను. దాంట్లో ఈ కింగ్ ఆఫ్ యోగాస్లో మీ ఆసనాలు ప్రాణాయామం కూడా పెద్ద ఎక్కువ ఉండవు. ఎందుకంటే అవి ఏమిటండి, ఫిజియోథెరపీ కదూ. ఫిజియోథెరపీ అది కింగ్ ఆఫ్ యోగాస్లో ఫిజికల్ బాడీ గురించి ఎక్కువ ఫోకస్ ఉంటుందా, ఉండదు. ఊరికే ఆనుషంగికంగా అంటే ప్రసంగాన్ని బట్టి ఓ మాట రెండు మాటలు ఉంటాయి తప్ప మామూలు అనాటమీ పుస్తకంలో ఉన్నట్టుగా ఉండదుగా. అంచేతనే ఒకటి రెండు సూత్రాలు ఉన్నాయంటే స్థిర సుఖం ఆసనం, అలాగే ప్రాణాయామానికి ఒక సూత్రం, అంతే ఉంటుంది. అంటే ఫిజికల్ ఎక్సర్సైజెస్ యొక్క ప్రాముఖ్యం కాదు. యోగా వాళ్ళు అనుకుంటారు, ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనుకుంటారు. ఇట్ ఈజ్ నాట్ ఫిజికల్ ఎక్సర్సైజెస్. నరేంద్ర మోడీ గారు బాగా చెప్పారు, ఆయన యోగాసనాల సెషన్లో ఇదే యోగా అనుకోకండి మీరు, దిస్ ఇస్ ది టిప్ ఆఫ్ ది ఐస్బెర్గ్ అని చెప్పారు. ఇది 1/10 మొత్తం యోగా, ఇంకా అసలు యోగా అంతా ముందే ఉంది అని చెప్పారు. వెరీ ట్రూ. ఆ రాజయోగంలో ఈ ఎక్సర్సైజులు ఎక్కువ ఉండవండి, మీరు అది అర్థం చేసుకోవాలి. రాజయోగం అన్నారు కదా అని ఆసనాలు ఇవన్నీ ఉష్ట్రాసనం మయూరాసనం ఇవన్నీ ఉంటాయనుకుంటున్నారా, అవే ఉండవు. అసలు ఆ మాటలే వినపడవు. సర్వాంగాసనం శీర్షాసనం యూ డోంట్ హియర్ ఇట్ ఆల్. అలాగే ఈ లోపలికి పిలిచు బయటకు పిలిచు అంత ఎక్కువగా ఉండదు, ఒకటో రెండో మాటలు ఉంటాయి. దే ఆర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్, వాటి మీద ఎక్కువ ఫోకస్ ఉండదు. మరి దేని మీద ఉంటుంది ఫోకస్? మోరల్ అండ్ ఎథికల్ లైఫ్. మోస్ట్ రిగరస్ ఫోకస్ ఆన్ మోరల్ అండ్ ఎథికల్ లైఫ్, దాని మీద ఉంటుంది. అది కింగ్ ఆఫ్ యోగాస్ రాజయోగ. చాలా ఫోకస్ ఉంటుంది దాని మీద. దాంట్లో ఎక్కడా మీకు కుండలిని అనే మాటే ఉండదు. ఈ చక్రములకు ఏవో పేర్లు పెట్టారు, ఈ పేర్లు అసలు ఎక్కడా వినబడను కూడా వినబడవు. ఏమిటండి ఇది? పైగా ఈ చక్రాలు పైకి లేస్తుంటే ఆ శక్తి లేస్తుంటే అనుభవాలు ఏవో వస్తూ ఉంటాయి అని వీళ్ళు చెప్తారు. ఏమిటి ఆ అనుభవములు అని ప్రసంగం వచ్చినప్పుడు ఆ మహాత్ముడు అన్నాడు, ఇవేమీ లేవండి దాంట్లోనూ, కింగ్ ఆఫ్ యోగాలు లేదు ఇవేమీ, ఇవన్నీ కూడా తర్వాతి కాలంలో వచ్చుంటాయి, బహుశా 16-17 శతాబ్దాల్లో వచ్చుంటాయని కూడా అన్నట్టు గుర్తున్నాను. ఈ కింగ్ ఆఫ్ యోగాస్ ఇది బీసీ, పతంజలి బీసీ, ఇవన్నీ కూడా 16-17 శతాబ్దాల్లో వచ్చుంటాయి. ఈ తంత్రములు వచ్చిన తర్వాత వచ్చుంటాయి. ఈ తంత్రములు అంటే పురాణ సాహిత్యము, ఇలాంటి తంత్ర సాహిత్యము ఇవన్నీ డెవలప్ అయ్యాయి. ఆఫ్టర్ 14th, 15th, 16th సెంచరీస్లో డెవలప్ అయ్యాయి. ఆ తర్వాత ఇవన్నీ ప్రవేశించాయి. వీటిల్లో పెద్ద విషయమేమీ లేదు అని ఒక మాట చెప్పాడు ఆయన. ఆయన చాలా మహావిద్వాంసుడు ఆయన.
రెండవది ఆయన ఏం చెప్పాడంటే, రెండవ మాట, ఈ ఎక్స్పీరియన్సెస్ ఏవో వచ్చాయి, ఈ చక్రాలు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడం, లేదా కుండలని లేచినప్పుడు ఏవో అనుభవాలు రావడం అనే మాట అలా చెప్తారు. చెప్పేవాళ్ళు అలా చెప్తూ ఉంటారు. ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ. ఇప్పుడు మీరు గులాబ్ జామ్ తిన్నారనుకోండి, ఎలా ఉంటుంది? అలా బాగుంటుంది కదండి. ఐస్ క్రీమ్ తింటే ఎలా ఉంటుంది? బాగుంటుంది. అర్ధరాత్రి 11 గంటలకు ఉల్లిపాయ పకోడీలు వేడివేడిగా తింటే ఎలా ఉంటుంది? బాగుంటుంది. అవన్నీ ఎక్స్పీరియన్స్లు. ఎంతసేపు ఉంటాయి ఎక్స్పీరియన్స్లు? ఉల్లిపాయ పకోడీలు అర్ధరాత్రి 12 గంటలకు తిన్నా తిని టీ తాగారనుకోండి, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఎంతసేపు ఉంటుంది? 10 నిమిషాలు ఉంటుంది. ఆ తర్వాత నిద్ర పట్టదు. మొన్నాడంతా తోటకూర కాళ్ళలాగా ఉంటారు నీరసంగా. దానికి సరిపడుతుంది. ఇవన్నీ ఎక్స్పీరియన్స్లు. అవేవో ఉంటే ఉండొచ్చు, దే ఆర్ నాట్ ఇంపార్టెంట్. కాబట్టి వాటి గురించి డిస్కషనే లేదని చెప్పాడు. ఓకే. కానీ ఆ తర్వాత ఒక మాట అన్నాడు, ఆ ఎనర్జీ అనేది ఒకటి ఉన్నది, దాని మా అది ఎలాగంటే, చూడు నువ్వు దేహాభిమానం పెట్టుకున్నావు అనుకో, ఈ దేహమే నేను, బాడీ కాన్షియస్నెస్, దాన్ని బట్టి ఒక పెర్సన్ ముందుకు వస్తుంది. ఒక పెర్సన్ ముందుకు వస్తుంది. ఏమండి పెర్సన్ అంటే? ఈ పెర్సన్ అనే మాట లాటిన్ భాషలో, ఆ పెర్సన్ అనే పదానికి లాటిన్ రూట్ ఏదో ఉంటుంది కదా, దానికి మాస్క్ అని అర్థం. కాబట్టి పెర్సన్ అంటే ఇట్స్ ఎ మాస్క్. మాస్క్ అంటే ఏంటి? మామూలుగా సందర్భానికి పెట్టుకుంటాము, తర్వాత తీసేస్తాము, అది మాస్క్. సపోజ్ మీరు మాస్క్ పెట్టుకున్నారు, ఈ పార్టీకి వెళ్ళేవాడు మాస్క్ పెట్టుకుని వెళ్తారు, మాస్క్ పెట్టుకుని పార్టీకి వెళ్ళారు, ఇంటికి వచ్చారు, మాస్క్ తీసేయాలి. అది రాలేదనుకోండి, ఆ మాస్క్ మీరు ఆ మాస్క్ తీయలేకపోయారనుకోండి, అది ఫిట్ అయిపోయింది అనుకోండి ముఖానికి, అప్పుడు మీకు ఎలా ఉంటుంది? అది తీస్తుంటే అది ఊడి రాకుండా రక్తంలోనూ మాంసంలోనూ ఫిట్ అయిపోయిందనుకోండి, ఎంత కష్టం అవుతుంది. ఈ పెర్సన్ ఈజ్ ఎ మాస్క్. అది మీరు పెట్టుకున్నది తప్ప మీ స్వభావ సిద్ధం కాదు, అది సహజ సిద్ధము కాదు. ఏదో అమ్మాయిని తీసుకొచ్చి పెళ్ళి అయిందని చెప్పి ఏదో నలుగురు కలిసి అక్షంతలు వేసి బాగా కడుపు నుండి అక్షంతలు వేసిన పుణ్యానికి కడుపు నుండి భోజనం చేసి లేచకపోతారు అన్నారు. ఆ తర్వాత వీడును అమ్మాయి మిగిలి ఉంటారు, వీళ్ళెవరూ కనపడరు. పైగా కనపడకపోవడమే కాదు, వీడికి అమ్మాయికి ఏదైనా కించులాట వస్తే వాళ్ళు వచ్చి కొంత సహాయం చేద్దామనే పరిస్థితి కూడా ఉండదు. వీళ్ళ తంటాలు వీళ్ళు పడుతూ ఉంటారు. వీడు మాస్క్ పెట్టుకుంటాడు. ఏమని? ఐఎమ్ ది హస్బెండ్ అని మాస్క్ పెట్టుకుంటాడు. ఈ మాస్క్ కొంత ఒక్క చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అప్పుడప్పుడు బాగుంటుంది, అప్పుడప్పుడు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఆ మాస్క్ తీసేద్దామంటే తీయలేకపోతాడు. అలాగే ఈ లోపల కొడుకు కూతురు ఏదో వస్తారు సంతానము, నేను తండ్రిని అనే మాస్క్ వస్తుంది. అది మాస్క్ పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది, తర్వాత తీసేద్దామంటే తీయలేడు. దిస్ మాస్క్ విచ్ ఈజ్ దిస్ పర్సన్ ద స్మాల్ సెల్ఫ్ ఈజ్ ఎ మిత్, ఇట్ ఈజ్ ఎ ఫాల్స్ సెల్ఫ్. ఈ స్మాల్ సెల్ఫ్ యొక్క అవుట్కమ్, దానివల్ల కలిగే లాభము, కలిగే పరిణామము ఓన్లీ వన్ థింగ్. ఏమిటో తెలిసిన అది ఘర్షణ, కాన్ఫ్లిక్ట్. నేను ఈమెకు భర్తను అని మీలో మీరు ఒంటరిగా కూర్చుని అనుకున్నప్పుడు మీకేం కలుగుతుంది? ఆనందం కలుగుతుందా? కాన్ఫ్లిక్ట్ కలుగుతుందా? కాన్ఫ్లిక్ట్ కలుగుతుంది. నేను భర్తను భార్యను కూడా అలాగే ఉంటాను. వీడికి నేను తండ్రిని అని మీలో మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆ తండ్రి భావన మీకు కలిగితే మీకు మనస్సులో ఏం కలుగుతుంది? కాన్ఫ్లిక్ట్ కలుగుతుంది. నేను ఫలానా స్వామిని అని మీకు అనిపించింది అనుకోండి, కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఎందుకని వాళ్ళు ఎవరో నాకు అడ్డొచ్చారు, నాకు వీడు అనుకూలించలేదు, వాడు అనుకూలించాడు కానీ వీడు అనుకూలించలేదు, కాన్ఫ్లిక్ట్ ఉంటుంది.
నేను ఆఫీసర్ని అని మీకు గుర్తొచ్చిందనుకోండి, ఇంటి దగ్గర కూర్చుని పేపర్ చదువుకుంటుంటే నేను ఆఫీసర్ని అని గుర్తొచ్చిందనుకోండి, అప్పుడు మీకు వెంటనే ఏం పుడుతుంది? కాన్ఫ్లిక్ట్ పుడుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే, దిస్ ఐడెంటిఫికేషన్, ఈ పర్సనాలిటీ విచ్ ఈజ్ మిత్, ఈజ్ నాట్ రియల్, విచ్ ఈజ్ ఎ మాస్క్ మీరు పెట్టుకున్నది, దాని వలన కలిగే పరిణామము ఒకటే ఒకటి గలదు, అది కాన్ఫ్లిక్ట్. ఒక జీవిత కాలము మనం ఇటువంటి కాన్ఫ్లిక్ట్లో బతుకుతూ ఉంటాము. అవునంటారా కాదంటారా? నేను బ్రాహ్మణుడను, నేను వైశ్యుడను అనే మాస్క్ పెట్టుకుంటే మీకు వెంటనే కాన్ఫ్లిక్ట్ రాదు, వెంటనే కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది. అదే శృతి కూడా చెప్పింది, బ్రహ్మతం పరాదా యోన్యత్రాత్మనో బ్రహ్మవేద. ఆమె పంజాబీ, ఆమె మద్రాసి అనుకున్న వెంటనే మీకేమొస్తుంది? కాన్ఫ్లిక్ట్ వస్తుంది. మీకు ది ఇంటర్నేషనల్ లెవెల్, ఆమె పాకిస్తానీ అనుకున్న వాడి ట్వీట్ చూడండి ఎలా ఉంటుందో, వాడు ఇండియా మీద ద్వేషాన్ని వెలిగిరెక్కుతూ ఉంటాడు. దానికి రెస్పాన్స్గా ఇండియన్ వీడి ద్వేషాన్ని వీడి వెలిగిరెక్కుతారు. ఆమె ఇండియన్, ఆమె పాకిస్తానీ, ఆమె అమెరికన్, ఆమె బ్రిటిషర్, ఆమె యూరోపియన్, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి మీకు? ఎవ్రీ మాస్క్ గివ్స్ బర్త్ టు కాన్ఫ్లిక్ట్. కాబట్టి ఇన్ని కాన్ఫ్లిక్ట్స్తో బతుకుతుంటే కాన్ఫ్లిక్ట్ వల్ల ఏమవుతుందో తెలిసినా, ఘర్షణ వల్ల ఏమవుతుందో తెలిసినా, మీ లోపల ఉండే శక్తి నీరు గారిపోతూ ఉంటుంది, శక్తి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇన్ని కాన్ఫ్లిక్ట్స్ పెట్టుకుని బ్రతకడం మూలంగా మన శక్తి, దట్ ఇన్నర్ ఎనర్జీ, దాని స్పిరిచువల్ ఎనర్జీ అని మీరు అనొచ్చు, అదంతా కూడా నీరు గారిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. మీరు ఆ ఎనర్జీని కన్సర్వ్ చేసుకుంటే మీరు జీవన్ముక్తులైపోతారు. ఆ ఎనర్జీ సరిపడుతుంది, అది వేస్ట్ కాకుండా మీరు దాన్ని పెట్టుకోగలిగితే, నిలబెట్టుకోగలిగితే, ఆ శక్తి, ఆ ఎనర్జీ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? మోక్షానికి తీసుకెళ్తుంది. అది ఎలాగా? ఆ ఎనర్జీ వేస్ట్ కాకుండా నిలబెట్టుకోవడం ఎలాగా? కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉండాలి. కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉండాలంటే ఎలాగా? ఇంట్లో వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు కోఆపరేట్ చేయాలా? వాళ్ళు చేస్తారా? ఇంట్లో వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు కోఆపరేట్ చేస్తారా? ఇప్పుడు భార్య నాకు అనుకూలంగా ఉంటే కాన్ఫ్లిక్ట్ ఉండదు. ఆవిడ అనుకూలంగా ఎంతసేపు ఉంటుంది? 10 నిమిషాల, అరగంట, గంట, ఎంతసేపు అనుకూలంగా ఉంటుంది? కొడుకు అనుకూలంగా ఉంటే నాకు కాన్ఫ్లిక్ట్ ఉండదు. కొడుకు అనుకూలంగా ఎంతసేపు ఉంటాడు? కాబట్టి మీకు కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉండాలంటే, ఎనర్జీ సేవ్ చేసుకోవాలంటే కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు. కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉండాలంటే ఎలా ఉండాలి? మాస్క్ ఉండకూడదు, పర్సనాలిటీ ఉండకూడదు. అంటే స్మాల్ సెల్ఫ్ ఉండకూడదు. అంటే శిలాప్రతిమ అయిపోవాలి అవక్కర్లా. ఆ సెంటర్ ఉండకూడదు, ద సెంటర్ విచ్ ఇస్ ది స్మాల్ సెల్ఫ్, అది ఉండకూడదు. సెంటర్ ఉంటే పెరిఫరీ ఉంటుంది. స్మాల్ సెల్ఫ్ సెంటర్ అయితే కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ ఉంటే ఎనర్జీ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మీకు ఆ సెంటర్ లేకుంటే, ఆ పెరిఫరీ లేకుంటే, ఆ ఎనర్జీ వేస్ట్ కాకుంటే, కాన్ఫ్లిక్ట్ లేకుంటే, మీరు శుద్ధ చైతన్య స్వరూపులుగా ఉంటారు. ఆ చైతన్యానికి హద్దులేమీ ఉండవు. దాని పేరే బ్రహ్మ, తత్వమసి. ఎప్పుడైతే మీకు సెల్ఫ్ లేదో, స్మాల్ సెల్ఫ్ లేదో, అదే బ్రహ్మీ భూతుడు అవుతారు, అదే బ్రహ్మ అవుతారు. అది కింగ్ ఆఫ్ యోగాస్. రాజయోగం అంటే అది అంతేగాని, కుండలిని ఇటుపై కిందింది కింద, అది కాదు రాజయోగం. దిస్ ఈజ్ రాజయోగ అని ఆ మహాత్ముడు చెప్పినాడు. నేనేం చేశానో చెప్పంటారా? అప్పుడు ఇలా దండం పెట్టాను, అలా దండం పెడుతూనే ఉండిపోయాను, ఆ చేతులు తీయలేకపోయాను. ఆయన అన్నారు, పెట్టిన దండం చాలా ఆపండి అన్నాను. నేను అన్నాను, చాలదండి అన్నాను, ఎంత దండం పెట్టినా చాలు. ఎందుకంటే కుండలిని పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, ఈ కర్మ చేయి, ఆ ఉపాసన చేయి అని పర్సనాలిటీని పెంచే మాటలు చెప్తారే తప్ప, పర్సనాలిటీ ఈజ్ ఎ మాస్క్, ఇట్ ఈజ్ ఫాల్స్. దాన్ని తీసవతలు పారాయి.
బీ ఎ నో పెర్సన్ అని చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారండి ప్రపంచంలో? ఎక్కడున్నారో ఎవరు ఉన్నారు? నాకెక్కడా కనపడలేదు. నేను ఆయనతో అన్నాను, నువ్వు మహానుభావుడు అయ్యా, నువ్వు చెప్పిన బోధ ఈ ప్రపంచంలో ఇంకొకడు ఎవడో చెప్పినప్పుడు కనపడితే అప్పుడు నేను ఆలోచిస్తాను, అంతవరకు నువ్వే మహానుభావుడివి అని చెప్పాను నేను. ఇది అర్థమైందండి. కాబట్టి ఈ దేహములే లేకుండా పోతాయండి, మూడు దేహములు లేకుండా పోతాయి. ఆ జ్వరాలు పోతేనే దేహములే ఉండవు, వాడు జీవన్ముక్తుడుగా ఉంటాడు. అది ఆ శ్లోకం. ఏతే జ్వరా శరీరేషు త్రిషు స్వాభావిక మతాః వియోగే తు జ్వరైస్తాని శరీరాణ్యేవ నాశతే. చిదాభాసేప్యసంభావ్యాః. అదేనా శ్లోకం? ఇదే ఇదే. జ్వరా సాక్షిణి కాకథ ఏవమప్యేకతా మేనే చిదాభాసో హ్య విద్యయా. ఈ శ్లోకం అర్థం కావాలంటే మీ లోపల మీ ఉనికి, మీ ఎరుక, మీ అనుభవము, వీటిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వేదాంతము అంటే పుస్తక పఠనం కాదండి, జీవితం అనే పుస్తకాన్ని మీరు పఠించాలి. ఈ మాట చెప్తే పుస్తకం చదివే వాళ్ళ కోపం వస్తుంది. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, మీ లక్ష్యం ఏమిటి అంటే ఆత్మసాక్షాత్కారం. పొద్దున్న నుంచి సాయంకాలం దాకా పుస్తకం పట్టు కూర్చుంటాను. నేను అన్నాను, చూడు వేదం వల్లించడము నా లక్ష్యము. అప్పుడు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా పుస్తకం పట్టు కూర్చోవాలి. నేను మొన్న వేద సభకి వెళ్ళాను. నేను ఒకప్పుడు వేదం వల్లించాను. ఎలా వల్లించానంటే వేద పండితుల స్థాయి దాకా వల్లించాను. తర్వాత అది నిలబడలేదు, ఎందుకంటే జీవన శైలి మారడం వల్ల వల్లన కొంత తగ్గుతుంది. కానీ మరి వాసన ఉంటుందిగా, ఎక్కడికి పోతుంది? రాణి హైదరాబాద్ గారిని ఆయన దగ్గర నేను పదం అది వల్లించాను. సంహిత అయిన తర్వాత పదం నెక్స్ట్ స్టెప్, అది నేను ఆయన దగ్గర కొంతకాలం వల్లించాను. ఆయన దేహత్యాగం చేశారు, ఆయన పేరు మీద ఒక వేద సభ అయినది, దానికి వెళ్ళాను నేను. సూర్యనారాయణ గారు కూడా వచ్చారు. ఆ పండితుల్ని చూస్తే నేను ముగ్ధున్నైపోయాను, ఎందుకంటే వేదం వల్లించడంలో ఉండే కష్టం ఏమిటో నేను ఎరుగుదను. ఇప్పుడు పిల్ల గర్భవతి అయి పిల్లని కనడంలో ఉండే కష్టం ఏమిటో అందరికీ తెలియదు, కొంతమందికి తెలుసు. అది ఒక కవి అన్నాడు, ఓ కవి అన్నాడు, నహి గుర్వీ నహి వంధ్యా విజానాతి గుర్వీ ప్రసవ వేదనాం అని అన్నాడు. సో ఆ రకంగా వేదం వల్లించడంలో, దాన్ని నిలబెట్టుకోవడంలో ఉండే కష్టం అందరికీ తెలియదు. అది అది కొంతమందికే తెలుస్తుంది, నాకు తెలుసు. నేను వాళ్ళు వేదమంత్రాలు చెప్తుంటే నేను చూశాను, వాళ్ళు చెప్పిన పద్ధతి ఎంత ఈజీగా, ఎంత సరళంగా, ఎంత నిర్దుష్టంగా, ఎంత ఆత్మవిశ్వాసంతో. నా ముందు అలాంటి వాళ్ళు కూర్చున్నారు 20 మంది యంగ్, మిగతా పెద్దవాళ్ళందరూ కొంచెం డౌట్ఫుల్, వాళ్ళందరూ దూరంగా కూర్చున్నారు. వీళ్ళు ముందు కూర్చుని వాళ్ళు ఆ పనస చెప్పిన తీరు చూసి నేను ముగ్ధులైపోయాను. అమ్మా ఎంత గట్టిగా చదువుకున్నారా వీళ్ళని. కాబట్టి వేదం వల్లించాలంటే, ఆ లెవెల్లో వేదం వల్లించాలంటే వాళ్ళు 8 సంవత్సరాలు కనీసం పుస్తకం పట్టుకుని పొద్దున్న నుంచి రాత్రి దాకా కష్టపడి ఉన్నారు. వ్యాకరణంలో మీరు దిట్ట కావాలంటే పొద్దున్న నుంచి సాయంకాలం దాకా పుస్తకం పట్టుకుని ఉండాలి. ఆత్మస్వరూపం తెలుసుకోవాలంటే పొద్దున్న నుంచి సాయంకాలం దాకా పుస్తకం పట్టుకోవడం కాదు. ఇట్ ఈజ్ నాట్ లైక్ దాట్. ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు బయట పుస్తకాలు ఉంటాయి, ఇప్పుడు మన చేతుల్లో పుస్తకాలు ఉన్నాయిగా, కానీ ఫోకస్ ఎక్కడ ఉండాలి? మీ లోపల అనుభవం మీద ఫోకస్ ఉండాలి. ఆత్మ లోపల ఉంటుందా పుస్తకంలో ఉంటుందా? ఇప్పుడు మీ లోపల మీరు చూడండి,
మీరు సాక్షిభావము అనేదాన్ని మీరు అనుభవానికి తెచ్చుకోండి. సాక్షిభావం అనుభవానికి రావాలి. ఎలా అనుభవానికి రావాలి? ఎలా? చాలా తేలిగ్గా అనుభవానికి వస్తుంది. మీరు కళ్ళు మూసుకుని ఈ దేహము ఇది దేహము అని మీరు ఆ దేహాన్ని దర్శించండి. అప్పుడు ఇది దేహము అని దేహమును దర్శించేది ఎవరు? సాక్షి. అక్కడ ఈ మాస్క్ ఉండదు. ఈ మాస్క్ అన్నది ఈ పెర్సన్ అది కేవలము భర్త భార్య తండ్రి కొడుకు అప్పుడే వస్తుందండి. అది ఎప్పుడు 24 గంటలు ఉండదు. అది నేను నిద్రపోయినప్పుడు ఉండదు, తెలివిగా ఉన్నప్పుడు కూడా ఉండదు. తెలివిగా ఉన్నప్పుడు కూడా ఉండదు. మాస్క్ పెట్టుకున్నప్పుడే ఉంటుందా? సహజంగా ఉండదు. అది పెట్టుకున్నప్పుడే ఉంటుంది. కాబట్టి మీరు ఇది దేహము అని పరిశీలించారనుకోండి, అప్పుడు దేహం ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా దృశ్యము, చూసేది మీరు. మీరు మీకు దేహానికి మధ్యలో మనస్సు ఉండదు, థాట్ ఉండదు. అది సాక్షి. ఓకే, అది సాక్షి. ఓకే, నిద్రలేస్తారు. నిద్రలేస్తూనే తెలివి వస్తుంది. తెలివి వచ్చి ముందు స్పేస్ తెలుస్తుంది. స్పేస్ నుంచి వరల్డ్ పుడుతుంది. వరల్డ్ నుంచి బాడీ, దేహ బాడీ కాన్షియస్నెస్ వస్తుంది. అప్పుడు పెర్సన్ వస్తాడు, ఆ మాస్క్ వస్తుంది. దట్ ఇస్ ది మాస్క్. అయితే ఈ సాక్షికి మాస్క్కి మధ్యలో ఇంకో లెవెల్ పెట్టారు మన వాళ్ళు వేదాంతులు. మీరు ఎలాగే దాన్ని విడదీయొచ్చు. ఆ లెవెల్ ఏమిటంటే చూడండి, ఐ నేను ఐ అని ఉండాలి. నేను దేహముతో అభిమానం పెట్టద్దు. నో మాస్క్, నో మాస్క్. నేను తండ్రిని, నేను భర్తను, దట్ ఇస్ ది మాస్క్. ఉంటే మాట వరుసకి నేను తండ్రిని అని అన్నా అక్కడ నేను ఉండదు, తండ్రియే ఉంటుంది. దట్ ఇస్ ది మాస్క్. ఓకే, మీరు మాస్క్ పెట్టేసుకుంటే మీ మొహం ఉంటుందా? మాస్క్ ఉంటుందా? మాస్కే ఉంటుంది. ఆ తండ్రి కొడుకు ఈ అభిమానం ఏం లేకుండా ప్యూర్ అహం నేను. అహం భావన, అహంకారం కాదు. నేను కర్తను అంటే అహంకారం అవుతుంది. అహం భావన, ఈ అహం భావన ఏదైతే కలదో అది చిదాభాస అని పేరు. అర్థమైందండి? దానికి చిదాభాస అని పేరు. అంటే ఏంటి? ఆత్మ చైతన్యం అంతఃకరణంలో ప్రతిఫలించి అహం అనే భావన కలుగుతుంది. ఈ అహమ్ను తీసుకెళ్లి దేహానికి జోడిస్తే బాడీ కాన్షియస్నెస్ వస్తుంది. ద మాస్క్ ఈజ్ ఇన్ ప్లేస్, ద స్మాల్ సెల్ఫ్ ఈజ్ ఇన్ ప్లేస్. అర్థమైందా మీకు సీక్వెన్స్? సాక్షి, అహం, పెర్సన్. అహంకి చిదాభాస అని పేరు. అంటే ఆత్మ చైతన్యము అంతఃకరణంలో ప్రతిఫలించినప్పుడు ఏర్పడిన రిఫ్లెక్షన్, ప్రతిబింబం, దానికి చిదాభాస. చిత్తు యొక్క ఆభాస, ఆభాస అంటే ప్రతిబింబము. కాబట్టి మీకు 3 లెవెల్స్ ఉన్నాయి. సాక్షి, చిదాభాస. చిదాభాస అంటే ఏమిటి? ప్యూర్ సెన్స్ ఆఫ్ ఐ ఆర్ ఐయామ్, ప్యూర్ సెన్స్ ఆఫ్ అహమస్మి, చిదాభాస. పెర్సన్, పెర్సన్ అంటే ద సెంటర్, ద మాస్క్, బాడీ ఐడెంటిటీ వల్ల వచ్చిన మాస్క్. బాడీ ఐడెంటిటీ, దాని తర్వాత నేను తండ్రిని, కొడుకును, ఇవన్నీ వస్తాయి. 3 ఉన్నాయా? ఈ 3 జ్వరము దేనికి ఉంటుంది? పెర్సన్కే ఉంటుంది, మాస్క్కే ఉంటుంది. చిదాభాసకి కూడా ఉండదు. చిదాభాసకే లేనప్పుడు సాక్షికి ఎందుకు ఉంటుంది? అసలే ఉండదు. అర్థమైందండి? ఆ మాస్క్ ఉన్నప్పుడే జ్వరం ఉంటుంది. ఇప్పుడు తండ్రి కొడుకుల కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు ఉంటుంది? నేను తండ్రిని అనే మాస్క్ ఉంటేనే కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. నేను అహమస్మి కాన్ఫ్లిక్ట్ ఉండదు.
దేహమును సాక్షిగా చూసినప్పుడు అహం కూడా ఉండదు, అప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉండనే ఉండదు. ఈ మాస్క్ పెట్టుకున్నప్పుడే ఉంటుంది. వీడు రోగి ఎప్పుడవుతాడు? ఈ రోగము నాది అని నేను రోగిని అనే మాస్క్ పెట్టుకుంటే రోగి అవుతాడు. దేహాభిమానం పెట్టుకుంటే రోగాన్ని సాక్షిగా చూస్తే రోగి అవడు. రోగం దగ్గర కూడా అన్వయిస్తుంది. అది శ్లోకం. సో దీన్ని ఈ శ్లోకాన్ని ఫినిష్ చేసి ఈ పూటకి పాఠాన్ని ఆపుదాము. ఈ శ్లోకాన్ని ఫినిష్ చేద్దాం. శ్లోకం ఒకసారి అందాము. చిరాభాసేత్య సంభావ్యా జ్వరా సాక్షినికా కథ ఏవమప్యేకతా మేనే చిదాభాసో హ్య విద్యయా చిదాభాసే అపి అసంభావ్యాః జ్వరాః సాక్షిణి కా కథా ఏవం అపి ఏకతాం మేనే చిదాభాసః హి అవిద్యయా. జ్వరాః జ్వరములు అనగా వాతపిత్త కఫాదులు, కామక్రోధాదులు, అజ్ఞానము. చిదాభాసేపి చిదాభాసయందు కూడా అనగా శుద్ధమైన నేను అనే అనుభవమునందు కూడా అసంభావ్యాః ఊహ చేయ శక్యము కానివి. అంటే అర్థం ఏమిటి? ఈ నేను అనే శుద్ధమైన నేను అనే అనుభవం ఏది కలదో దాని ఎందైనా కూడా ఈ మూడు జ్వరాలు ఉంటాయనేది ఊహ కూడా చేయడం కష్టం. అంటే ఈ మూడు జ్వరములు నేను అనే చిరాభాసయందు కూడా ఉండనే ఉండవు. తెలిసిందండి. సాక్షిణి సాక్షి ఎందు సాక్షి విషయమై కా కథ చెప్పేదేమున్నది? చిదాభాసలోనే లేవంటుంటే జ్వరాలు సాక్షి ఎందు లేవని వేరే చెప్పాలండి. ఏవమపి ఈ సత్యము ఈ విధముగా ఉన్నప్పటికీ చిదాభాస చిదాభాస అనగా శుద్ధమైన నేను అనుభవము అవిద్యయా అజ్ఞానము చే హీ నిశ్చయముగా ఏకతాం ఈ జ్వరములతో తాదాత్మ్యమును నేనే భావన చేయును భావన చేశను. ఇది సత్యం. ఏమిటి సత్యము? సాక్షి అహం దాని చిదాభాస అన్నారు. పెర్సన్ ద మాస్క్. ఓకే, దీంట్లో జ్వరములు, జ్వరం అంటే కాన్ఫ్లిక్ట్ అండి. కాన్ఫ్లిక్ట్గా జ్వరం అని పేరు. ఘర్షణ ఘర్షణ మాస్కుకున్నాయి తప్ప చిదాభాసకే లేవు. ఇంకా సాక్షికి ఉన్నాయి లేవని వేరే చెప్పాలా? చెప్పక్కర్లేదు. ఇది సత్యము. సత్యం ఇలా ఉంటే ప్రారంభం ఇంకోలో. ప్రారంభం ఏంటంటే ఈ అహం అనే చిదాభాస ఉన్నాడే, వీడు అటు సాక్షి వైపు వెళ్ళాలా ఇటు మాస్క్ వైపు రావాలా? సాక్షి వైపు పోవాలి. ఎందుకంటే జ్వరాలు లేవు సహజంగా. సాక్షిభావంలోకి పోయి విముక్తుడు అయిపోవాలి. కానీ వీడు అజ్ఞానం చేత ఈ మాస్కులోకి వస్తాడు. వచ్చి మాస్క్తో ఐడెంటిఫై అవుతాడు. ఐడెంటిఫై అయ్యి ఈ దేహము నేనే, ఒక ఐడెంటిఫికేషన్. సో ఐయామ్ ది బాడీ. వీడికి ఐయామ్ ది బాడీ అన్నప్పుడు మాస్క్ ఏమవుతుందో తెలిసిన? ఐయామ్ ది పేషెంట్. వీడు హాస్పిటల్లో నేను పేషెంట్ను అని పోతాడు.
పేషెంట్ అయిపోతాడు. పేషెంట్ కానక్కర్లా హాస్పిటల్కి వెళ్ళడానికి, రోగ జ్వరం ఉంటే సరిపడుతుంది. ఏకత్వం అక్కర్లా, ఐడెంటిఫికేషన్ అక్కర్లా, కానీ అయిపోతాడు. వీడు పేషెంట్ అయిపోయినా డాక్టర్ వీడిని పేషెంట్గా గుర్తించడు. డాక్టర్ నేను చెప్పే కదా మీకు, డాక్టరు రోగానికి వైద్యం చేస్తాడా రోగికి వైద్యం చేస్తాడా? రోగానికి వైద్యం. ఒక ఆయనకి రోగం వచ్చింది, ఇద్దరికి సమానమైన రోగం వచ్చింది, ఇద్దరికి ఒకే వైద్యం చేశాడు డాక్టరు. ఒకడికి తగ్గుతోంది ఇంకొకడికి తగ్గట్లేదు, ఏమిటని అడిగారు. అడిగితే డాక్టర్ చెప్పాడు, చూడండి రోగానికి వైద్యం చేస్తాను కానీ నీకు వైద్యం చేయలేనయ్యా నేను, నీకు భయం ఎక్కువ, తగ్గుతుందో తగ్గదో అని బెంగ ఎక్కువ, అంచేత నాకు తగ్గదు అంతే అలాగే ఉంటుంది. ఆయనేమో శరణాగతి చేసి కూర్చున్నాడు, తగ్గితే తగ్గినట్టు లేకపోతే లేనట్టని శరణాగతి చేసి కూర్చున్నాడు. అదే వైద్యం ఆయనకి చేస్తే తగ్గుతోంది. వైద్యం రోగానికి చేస్తారు తప్ప రోగికి చేయలేరు. ఆ మాస్క్కి వైద్యం ఉండదు, రోగానికే వైద్యం ఉంటుంది. ఇషరా ఎంత సింపుల్. స్వామీజీ దగ్గరికి వెళ్ళి నా కొడుకు నా చెప్పిన మాట వింటం లేదంటే ఏం చెప్తాడు స్వామీజీ? కొడుకులు చెప్పే మాట విని మాట అయితే వీడు స్వామి ఎందుకు అవుతాడు? వస్తుందనే కొడుకు. సంసారం అంటే అలా ఉంటుందండి. కాబట్టి ఆయన ఏం చెప్తాడు, మాస్క్ తీసేయబోయని చెప్తాడు. ఆ పని మీరు చేయగలుగుతాడా? సంసారం అంటే అలాగే ఉంటుంది. అవిద్య అలా అంత బలంగా ఉంటుంది. ఈ చిదాభాస ఇటువైపు మాస్క్ ఉంది, ఇటువైపు సాక్షి ఉంది. సాక్షి అంటే బ్రహ్మ. ఈ అహం వెళ్ళి ఆ బ్రహ్మలో కలవచ్చుగా? అహం బ్రహ్మాస్మి కలవదు. అహం పితాస్మి అని ఈ మాస్కులో పడతాడు. పితాస్మి పుత్రహాస్మి. సో కాతే కాంత కస్తే పుత్ర సంసారోయ మతీవ విచిత్ర అని శంకరులు అంటారు. మళ్ళీ ఏతే ఈ జ్వరాహ జ్వరములు. ఏతే లేదు, జ్వరాహ జ్వరములే. చిదాభాసేపి అహం అనే చిదాభాస ఎందు కూడా అసంభావ్యాహ ఊహింపశక్యము కానివి అనగా లేనే లేవు. సాక్షిని సాక్షి విషయమై రా కథ చెప్పేదేమున్నది అనగా ఉండనే ఉండవు. ఏవమపి సత్యము ఈ విధముగా ఉన్నప్పటికీ చిదాభాస అహం అనే చిదాభాస అవిద్యయా అజ్ఞానము చేత ఈ నిశ్చయముగా ఏకతాం జ్వరములతో ఐక్యమును మేనే భావన చేశను. చిన్న టీకాకారుడు రాశాడు, ఈ జ్వరము నాకే వచ్చింది అనుకుంటున్నాడు. ఐక్యమైపోయి ఈ రోగం నాకే వచ్చింది, ఈ కోరిక నాకే వచ్చింది, ఈ భయం నాకే వచ్చింది, ఈ అజ్ఞానం నాకే ఉన్నది అని ఈ జ్వరములతో తాదాత్మ్యాన్ని చెందుతున్నాడే తప్ప తన ఎందు జ్వరములు ఉండవని, తన స్వరూపము సాక్షి చైతన్యమని తెలుసుకోలేకపోతున్నాడు. ఎందువల్ల? అజ్ఞానము వలన. చిదాభాసేప్యసంభావ్యాః జ్వరా సాక్షిణి కా కథ ఏవమప్యేకతాం మేనే చిదాభాసో హ్య విద్యయా. ఈ శ్లోకాలు ఎలా ఉన్నాయో చూసారా, జటిలంగా లేవు. తర్వాత శ్లోకం ఉపస్థకుష్ఠిని వేశ్యా అదే కదా, అది మళ్ళీ క్లాస్లో చూద్దాం, సోమవారం క్లాస్లో చూద్దాం. ఇది వీకెండ్, శని ఆది గీతా క్లాసులు ఉంటాయి, సోమవారం ఇక్కడ ఉంటుంది, మంగళవారం మళ్ళీ బొలారం క్లాస్ కూడా ఉంటుంది. ఓం పూర్ణమదం. Thank you.